చేయాలి. ఆ ఉద్వేగంలో ఆనందంలో నేను మళ్ళా మంచిగా ఇక్కడికి వచ్చాను అని చెప్పుకోవడానికి అది మీరందరికీ కూడా తెలియాలి, ఇంకా ప్రజలందరికీ తెలియాలి. అందరూ వచ్చి అమ్మవ మేరీ మాతకు తమ నొప్పులు చెప్పుకోవాలి అని ఆకాంక్షించి నేను అలా చెప్పాను. కానీ లాస్ట్కి వచ్చేసరికి చాలా ఉద్వేగం రావడం వల్ల నేను ఒకటి మర్చిపోయాను చెప్పడానికి, వీలు లేనంత ఉద్వేగానికి లోనయ్యాను. అయితే రివరెండ్ ఫాదర్ మన నెల్లూరు బిషప్ గారు ప్రత్యేకంగా నా కోసం ఫారెన్ నుంచి వస్తూ అది రిమమ్మర్ ఫాదర్ యాభర్ ఆయన నా ఒకటి వాళ్ళని చాలా మంది చూసి ఉంటారు, అందుకే అడుగుతున్నాను గుర్తుందా అని. ఎందుకంటే అందరూ సహాయం కోసం పోతారు. అందుకే బిషప్ ప్రకాశం గారు డాక్టర్ ప్రకాశం కేమ్ టు మై హౌస్, హీ డైరెక్ట్లీ కేమ్ టు మై హౌస్ అండ్ హీ ప్రజెంటెడ్ ఎ క్రాఫ్ట్ అండ్ ఒక ఫోటో, యేసు ప్రభు యొక్క ఫోటో ఇస్తే ఐ కెప్ట్ ఇన్ మై రూమ్ వెన్ ఐఎమ్ కుడ్ నాట్ మేక్ ఎ మూవ్. అప్పటి నుంచి నా స్నేహితుడు బర్నబాసు ఇలాంటి వారు, మంజు ఇలాంటి వారు ప్రజెంట్ చేసినటువంటి మా సీనయ్య ప్రజెంట్ చేసినటువంటి బైబిల్ని పెట్టుకొని పక్కన వన్ మిస్టర్ లిపిన్ ఈజ్ మై అసిస్టెంట్, ఈజ్ ఆల్సో ఏ కేథలిక్ క్రిస్టియన్. డైలీ ఈ యూజ్ టు ప్రే ఎవ్రీ నైట్ అండ్ ఎవ్రీ డే, ప్రతిరోజు ప్రార్థన చేసే విధంగా నన్ను స్వాముల వారు నన్ను తయారు చేశారు. ఆ క్రాస్ ఇచ్చిన తర్వాత, ఆ ప్రతిరూపం ఇచ్చిన తర్వాత ఐ మేక్ ఏ ప్రేయర్ ఎవ్రీ నైట్ అండ్ ఎవ్రీ మార్నింగ్. అది ఎట్లా చేయాలో తెలియదు కానీ చేస్తున్నా నేను డూయింగ్ ఇట్. దాంతోనే నాకంతా కూడా నయమైందని భావిస్తూ ఇందాక చెప్పలేనటువంటి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ఉద్వేగం వల్ల నేను చెప్పలేకపోయాను, అందుకే ఫాదర్ గారికి అనేక వందనాలు తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్.